హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్లు అయితే తమ క్లస్టర్కు కుటుంబాన్ని జోడించడం ఎలా, ఇదివరకైతే మనం ఒక వీడియో చేసాం, కానీ ఆ సర్వర్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందులు అయితే వస్తున్నాయి. అయితే ప్రభుత్వం వారు ఏం చేశారంటే, కొత్తగా ఆఫ్లైన్ విధానంలో మొబైల్ అప్లికేషన్ యూజర్ మాన్యువల్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇది ప్రస్తుతానికి యూజర్ మాన్యువల్లే, ఇంకా యాప్ అనేది పూర్తి స్థాయి అప్డేట్ వెర్షన్ అయితే ఇంకా రాలేదు. సో వచ్చినట్టయితే మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. అయితే ఈ ఆఫ్లైన్లో కుటుంబ సభ్యుడిని జోడించడం ఎలా అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరివరకు అయితే చూడండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి, అలాగే తోటి వరకు షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మనం ఈ విధంగానే తొలి యాజ్ డీజ్గా ఏ విధంగా మనం యాప్ ఇన్స్టాల్ చేసామో ఆ విధంగా సగానికి సగం ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీకు మరలా రిపీట్ చెప్పినట్టుగా ఉంటుంది. సో మీరు అబ్జర్వేషన్ చేయండి. మన యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత యాజ్ డీజ్గా ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఏ వాలంటీర్ అయితే మీకు ఆధార్ కార్డు ఉంటుందో మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ చేస్తారు. లాగిన్ చేసిన వెంటనే మీకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. సో మీరు ఏ ముద్ర అయితే వేయాలనుకుంటున్నారో ఇక్కడ మనకి ఆల్రెడీ తెలిసిన ప్రాసెస్సే 10 ఫింగర్స్లో ఉంటాయి. మీరు ఏదైతే వేయాలనుకుంటున్నారో ఆ ఫింగర్స్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారు. సపోజ్గా మనం 3 నెంబర్ సెలెక్ట్ చేసినట్టయితే మనం ఆ 3 నెంబర్ ఫింగర్ అనేది ఎంటర్ చేసి మనం ఇక్కడ క్యాప్చర్ అని ఉంటుంది, ఆ క్యాప్చర్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇది యాజ్ డీజ్ తో ఏ విధంగా చేసామో ఆ విధంగా ఉంటుందండి. మీరు కంగారపడాల్సిన అవసరం అయితే లేదు, మళ్ళీ రిపీట్ వస్తుందని అనుకుంటున్నారు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మంత్ర ఆర్డీ సర్వీస్ ఓకే చేయమంటుందని మీకు ఒక బయోమెట్రిక్ మిషన్ ఉంటుంది కదండి, పక్కన తంబ్ అనేది చేసేది. సో అక్కడ ఓకే చేయాలంటుంది, ఇక్కడ ఓకే చేస్తారు. ఓకే చేసిన తర్వాత మీ యొక్క ఫింగర్ని వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మన యాప్లోకి లాగిన్ అయ్యాం, ఇప్పుడు చేసిన ప్రాసెస్ మొత్తం యాప్లో లాగిన్ అవ్వడంకే. అయితే ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సేవలు అభ్యర్థన చేయాలా, ఫిర్యాదులు చేయాలా, సేవలు డెలివరీ చేయాలా, కుటుంబ వివరాలు అని ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి, కుటుంబ వివరాలు. సో మనకి ఈ ఆప్షన్ కావాలి కాబట్టి దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకు తెలిసిన విషయమే, ఈ విధంగా మనకు ఒక ముఖ్య గమనికంటూ రావడం జరుగుతుంది. సో ఇది అందరూ పూర్తిగా వాలంటీర్ ప్రతి ఒక్కరు చదివేసి మీరు అగ్రి చేయాల్సి ఉంటుంది. సో దాన్ని చదవాల్సిన మ్యాటర్ ఏం కాదండి, ఈ కుటుంబంలో ప్రతి మార్పుకు చేరుపుకు నేనే బాధ్యుని అని ఇక్కడ అంగీకారంగా మనకు ఉంటుంది కాబట్టి ఇక్కడ టిక్ పెట్టేసి ఇక్కడ లాగిన్ అవి అగ్రి అవుతారు. సో అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది యాప్ అనేది ఆఫ్లైన్లో వ్యక్తిని జోడించడం ఎలా. ఇప్పుడు మనం ఆఫ్లైన్లో వ్యక్తిని జోడించడానికి అయ్యే ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా మనం లాగిన్ అయిన తర్వాత ఆఫ్లైన్లో చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ విధంగా ఇక్కడ సైడ్ అయితే ఒక ఆప్షన్ అవ్వబడుతుంది. సో దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఈ మనకు సబ్ ఆప్షన్ కింద ఈ యొక్క ఆప్షన్ అనేది సైడ్ వస్తుంది. సో మనం ఇక్కడ కుటుంబాన్ని జోడించండి అని ఒక ఆప్షన్ ఇక్కడ టిక్ పెట్టేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అయిన తర్వాత ఈ విధంగా ప్రాసెస్ ఉంటుందండి, కుటుంబానికి సభ్యుడిని జోడించండి అంటూ ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. దీనిపై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఒక టోటల్ ఒక పిక్చర్ అనేది రావడం జరుగుతుంది. అయితే వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, కుటుంబ సభ్యుని జోడించాలి కాబట్టి ఇక్కడ కుటుంబ సభ్యుని యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ కుటుంబ స్థితి ఏది, మీకు అవునైతే అవునని లేదంటే లేదని. సో ఈ ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యుని జోడించని ఆప్షన్పై ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయడం మాత్రమే, తర్వాత సబ్మిట్ ఆప్షన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకు సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. మనం ఆధార్ ఎంటర్ చేస్తాం కదా, కుటుంబ పెద్దని ఎంచుకుంటాం, అలాగే కుటుంబాన్ని సబ్మిట్ ఇప్పుడు చేస్తే మనం సబ్మిట్ అవుతుంది. అయిన తర్వాత మనం ఆఫ్లైన్ వ్యక్తికి పూర్తి స్థాయిలో జోడించడానికి అయ్యే ప్రాసెస్ ఇప్పుడు మనం చెప్పాం. ఇప్పుడు వ్యక్తిని కుటుంబంలోకి ఏ విధంగా జోడించాలి అయితే ఇప్పుడు చూద్దాం. సో ఈ విధంగా వస్తుంది కదండి. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, మనం ఇప్పుడు కుటుంబానికి సభ్యుని ఎంటర్ చేయాలంటే ఈ ఆప్షన్ అనేది ఇక్కడ వస్తుంది, క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ మనకి రావడం జరుగుతుంది పక్కన. సో అయితే మనం ఏ వ్యక్తిని అయితే జోడించాలని అనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క నెంబర్ ఎంటర్ చేసి కుటుంబ స్థితిని ఎంచుకొని దాంట్లో సభ్యుని జోడించాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఒక సబ్మిట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఈ విధంగా సబ్మిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆధార్ నెంబరు అయ్యిందా లేదా చూస్తాం. కుటుంబ పెద్దనైతే ఎంచుకున్నాం, కుటుంబ సభ్యునికి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాం. సో ఇప్పుడు టోటల్గా మనం ఇప్పుడు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే ఆ వ్యక్తి ఏడవడం జరుగుతుంది, ఏడా లేదని జరుగుతుంది. సో మనం సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఆఫ్లైన్ వ్యక్తిని కుటుంబాలు అప్లోడ్ చేయడం ఎలా అంటూ ఒక వివరం అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వస్తుంది కదండి. ఈ ఆఫ్లైన్ డేటాలో చూసినట్టయితే సబ్మిట్ అయ్యిందా లేదా అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తేనే ఆ వ్యక్తి సబ్మిట్ అయినట్టుగా మనకు ప్రూఫ్ వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనకి సబ్మిట్ అయితేనే మనకి ఈ వివరాలు అనేవి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు అందరూ గుర్తుంచుకోలేదంటే సబ్మిట్ అయితేనే ఈ విధంగా మొత్తం బయోడేటా వస్తుంది. సో మీరేం తప్పు చేసినా అయితే మాత్రం ఈ బయోడేటా అనేది రాంగ్ అయిపోతుంది. సో ఈ అప్డేట్ అనేది రాదు. సో మీరు మొట్టమొదటిసారి గుర్తుంచుకోవాల్సింది, ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే ఆ వ్యక్తికి పూర్తి వివరాలని వస్తుంది. ఆ పేరు, ఆ వ్యక్తి పేరు వేరు, గృహం ఐడి, చిరునామా, పేరు, సో టోటల్ బయోగ్రఫీ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత
పూర్తి వివరాలు అనేవి ముగింపైనట్టే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే కనుక మరొకసారి రివిజన్ చేసి చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. సగం సగం పైగా మనం ఇదివరకు చేసిన ప్రాసెస్సే, ఇదేం కొత్తది కాదు. సో అయితే ఇది ఆఫ్లైన్ డేటా మనం చేయాల్సింది ఉంటుంది. ప్రజెంట్ అయితే సర్వర్లు అనేవి బిజీగా ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ వర్క్ అవడం లేదు. సో ప్రభుత్వం వారికి ఈ విధంగా మన త్వరలోనే ఆఫ్లైన్లో ఏ విధంగా చేయాలంటూ ఒక యూజర్ మాన్యువల్ రిలీజ్ చేశారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. త్వరలోనే ఈ ఒక అప్డేట్ వర్షన్ అనేది యాప్ వస్తుంది. సో వస్తే కనుక మీకు తప్పకుండా నేను యాప్ అనేది మీకు వీడియో ద్వారా లేదా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. తప్పకుండా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.